నేను యాక్చువల్గా తమిళనాడుకి చెందిన వాడిని, ఇక్కడ సెటిల్ అయిపోయాం మేము. ఎస్ సార్. కానీ నాకు అయినా సరే నాకు పెరియార్ గురించి తెలియడానికి చాలా రోజులు పడింది. నాకు ఈ 1 ఇయర్ గానే తెలుసు, ఇన్నాళ్ళు ఓన్లీ పొలిటీషియన్ అలా తెలుసు, అంతే పొలిటికల్ పార్టీ గురించి తెలుసు. అలాగా ఆంధ్రాలో మనం ఎవరు మిస్ అవుతున్నాం, ఎవరి గురించి చదివితే ఎక్కువ తెలుస్తుంది, ఇది నా క్వశ్చన్ ఒకటి. ఇంకో క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చేస్తారా? దీనికి దెర్ ఆర్ సో మెనీ కంటెంపరీ పీపుల్ అండి, వాళ్ళ పేర్లన్నీ ఒకళ్ళని మెన్షన్ చేస్తే ఇంకొకళ్ళకి అన్యాయం చేసేవాడిని అవుతాను. మీకు ఆ టెలిగ్రామ్ లింక్ ఒకటి ఇస్తాను, ఆ లింక్లో ఎవరైనా కుదిరితే పెట్టండి సార్. టెలిగ్రామ్ గ్రూప్ ఆ బుక్స్ ఉన్నాయన్నమాట, అంటే మన వాళ్ళు రావిపూడి వెంకటాద్రి అని ఐ టుక్ ఎ నేమ్, చాలామంది ఉన్నారు, మిగతా వాళ్ళ పేర్లు తీసుకోకపోతే వాళ్ళని అవమానించినట్టు అవుతుందన్న బాధతో నేను చేయలేకపోతున్నాను. కానీ బట్ దెర్ ఆర్ సో మెనీ పీపుల్ అండి, వాళ్ళ బుక్స్ చదివితే ఫ్రమ్ గ్రాస్ రూట్ లెవెల్, ఇప్పుడు ఫ్రెష్గా ఇంకా భక్తిలోనే ఉన్నవాళ్ళు జస్ట్ ఇప్పుడిప్పుడే ఎందుకు నా దేవుడు అనే కాన్సెప్ట్ వేస్ట్ అన్న ఆలోచన స్టార్ట్ అయిన వాళ్ళు చదవాల్సిన పుస్తకాలు కొన్ని ఉన్నాయండి. అంటే వాళ్ళకి బేస్ నుంచి మొదలు పెడుతుంది. మేము డైరెక్ట్గా వెళ్ళేసేసి ఏదైనా ఒక డిబేట్ చూడండి, లేకపోతే రిచర్డ్ డాకిన్స్ వీడియో చూడండి అంటే ఒక్కసారిగా అర్థం కాదు. ఎందుకంటే కాన్సెప్ట్ అర్థం కాదు, కాంటెక్స్ట్ కూడా అర్థం కాదు. ఎందుకంటే దే విల్ బి టాకింగ్ అబౌట్ క్రిస్టియానిటీ. ఓకే, సో మన దగ్గర ఉన్న ఫస్ట్ మూఢనమ్మకాల నుంచి పక్కకి వెళ్ళటం, ఆ తర్వాత దేవుడు మీద నమ్మకం నుంచి పక్కకి వెళ్ళటం టైం వేస్ట్ అన్న ఉద్దేశంతో. సో ఇలాగా చేయడానికి ఒక సెట్ ఆఫ్ బుక్స్ అయితే ఉన్నాయండి మీకు. సో అలా కొంతమంది పేర్లు ఉన్నాయి, ఆ పేర్లు ఐ థింక్ మీరు బాబు గోగి నేను గ్రూప్ ఒకటి ఉందండి ఫేస్బుక్లో, ఇఫ్ యూ సర్చ్ ఫర్ బాబు గోగి తెలుసు. సో హీఈస్ నాట్ ది ఓనర్ యాక్చువల్లీ, విచిత్రం ఏంటంటే బాబు గోగి నేను ఈజ్ నాట్ ద ఓనర్ ఆఫ్ దట్ గ్రూప్, ఆయన పేరు మీద పెట్టారు, హీఈస్ అ మెంబర్ అందరిలాగానే, హీఈస్ ఆల్సో మెంబర్ ఇన్ దట్ గ్రూప్. అందులో కొంతమంది రెగ్యులర్గా పోస్టులు చేస్తూ ఉంటారండి, అంటే సైంటిస్టులు కానీ లేకపోతే ఈ హ్యూమనిజం ర్యాషనలిజం అనే కాన్సెప్ట్కి హెల్ప్ చేసిన వాళ్ళు, లేకపోతే విశేష కృషి చేసిన వాళ్ళ వాళ్ళ పేర్లు, వాళ్ళ జీవిత చరిత్రలు, వాళ్ళు రాసిన పుస్తకాలు అన్నీ ప్రచురితం అవుతూ ఉంటాయి అందులో, రెగ్యులర్గా రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట కొత్తగా వచ్చిన వాళ్ళకి పరిచయం చేయడానికి. సో ఇఫ్ పాసిబుల్ మీరు అందులో రెగ్యులర్గా చూస్తూ ఉండండి. ఇంకో క్వశ్చన్ అండి, మా మదర్ కొంచెం ఇటువంటి ఇప్పుడు వింటున్నారు, ఇన్నాళ్ళు వినేవాళ్ళు కదా, అసలు ఓన్లీ రిలీజియస్ గానే ఉండేవారు, ఇప్పుడు కొంచెం అట్లీస్ట్ వింటున్నారు. మీరేమన్నా ఒక వీడియో చేయగలరా, అంటే తెలుగు వాళ్ళకి పేరెంట్స్ కోసం ఇంగ్లీష్ పదాలు వాడకుండా, కష్టమైన పదాలు వాడకుండా, సింపుల్గా ఉండే విధంగా, అంటే యూత్ ఎలాగో మల్టిపుల్ సోర్సెస్ ఉన్న వాళ్ళకి ఇంగ్లీష్ కానీ వేరే లాంగ్వేజ్ కానీ చూడడానికి. చాలా పెద్ద ప్రాజెక్ట్ పెట్టారండి నాకు ఇప్పుడు. అంటే ఒక వీడియో పోనీ, అంటే పెద్ద వీడియో కాదు, ఒక కంపల్లింగ్ క్వశ్చన్స్ తో కష్టమైన పదాలు వాడకుండా తెలుగు పదాలు వాడుతూ ఏదైనా వీడియో చేయగలరా? ట్రై చేస్తానండి. యాక్చువల్లీ తెలుగు అంటే మీ వీడియో చూపిస్తున్నాను, ఒకసారి చూపించాను, మా మదర్ విన్నారు, కానీ మీ మధ్యలో చాలా ఇంగ్లీష్ పదాలు వాడుతున్నారు, నాకు అర్థం అవుతుంది కానీ మా మదర్ కొంచెం ఇబ్బంది అవుతుంది. సో అది కూడా కష్టమైన పదాలు కాకుండా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ. ఇంకోటి, ఒకసారి నువ్వు తిరుచిలో ఒక ఈవెంట్ జరిగింది, ఏంటంటే ఎథిస్ట్ కాన్ఫరెన్స్ సంథింగ్, హ్యూమనిస్ట్ కాన్ఫరెన్స్ సంథింగ్ అలా జరిగింది. అటువంటి ఇప్పుడు ఈసారి ఇప్పుడు అటెండ్ అవుదాం అనుకుంటున్నాను, ఆంధ్రాలో ఎందుకు జరగట్లేదు అటువంటిది? ఆంధ్రాలో ప్రస్తుతానికి అంత లేదు, మన వాళ్ళకి ఇంకా కొంచెం మతపిచ్చి ఉంది, అక్కడ కొంచెం ఫ్రీడమ్ ఉంది. కేరళలో అన్ఫార్చునేట్లీ అదేంటో మరి, కేరళలో కొంచెం ఫ్రీడమ్ ఉంది ఫర్ దిస్. ఐ థింక్ ఆంధ్రాలో పెద్దగా జరిగే అవకాశాలు చూడలేము. మేబీ నెక్స్ట్ గెస్ట్ జరిగితే తమిళనాడులో జరగచ్చు అండి. కేరళ తమిళనాడులో చూసాను, కొన్ని నెలలు ముందు జరిగింది ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ ఏదో జరిగింది తిరుచిలో. ఇప్పుడు చూస్తే హైదరాబాద్ లో ఏమైనా ఉన్నాయా, చిన్న చిన్న గ్రూప్స్ గానీ ఏమైనా ఉన్నాయా హైదరాబాద్ లో? ఐ డోంట్ థింక్ సో అండి. ప్రస్తుతానికి ద హోల్ అంటే మేబీ జన విజ్ఞాన వేదిక అనేది ఒకటి ఉంది, యూ కెన్ ట్రై అండ్ బీ పార్ట్ ఆఫ్ ఇట్. వాళ్ళు కూడా ఫేస్బుక్లో యాక్టివ్గా ఉంటారు, యూ కెన్ గెట్ ఇన్ టు జన విజ్ఞాన వేదిక. అందులో కూడా కొంచెం ఫ్యాక్షన్స్ ఉన్నాయండి, జేవీవీ తెలంగాణ, జేవీవీ అది అని కొన్ని ఫ్యాక్షన్స్ ఉన్నాయి. బట్ స్టిల్ అందరి ధ్యేయం ఒకటే అయినా సరే వాళ్ళ మార్గాలు, యాక్చువల్లీ మార్గాలు కూడా ఒకటే, కాకపోతే వాళ్ళ బేసిస్ వేరు. కొంతమంది కమ్యూనిజం బేసిస్ మీద, ఇంకొంతమంది ఎక్స్పోజింగ్ బేసిస్ మీద, ఇంకొంతమంది దాని పేరు ఏంటంటారు, మూఢ నమ్మకాలను ఎక్స్పోజ్ చేసే బేసిస్ మీద ఉంటాయి. బట్ స్టిల్ డైరెక్ట్గా మీరు ఆ గ్రూప్స్ని అప్రోచ్ అవ్వటం బెటర్ అండి.
ఓకే థ్యాంక్ యూ. అసలు మీ ఏజెంట్ అని మీరు చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ నాకు వాయిస్ పెట్టి చెప్పలేకపోతున్నాను. అమ్మో, నేను అది చెప్పేస్తే ఇంకేమైనా ఉందండి? నా ఓకే ఏజ్ ఓకే నో ప్రాబ్లం. ఓకే చెప్పు. 30 నుంచి 50 మధ్యలో ఉంటుందండి అది. ఓకే ఓకే పోనీ, మీ ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ నుండి సైంటిఫిక్ ఇంజనీరింగ్ అంటే ప్రైవసీ కోసం కాకపోతే చెప్పండి సైంటిఫిక్. ఓకే సైంటిఫిక్ అండి. ఓకే దట్స్ ఇట్. అంతే థ్యాంక్ యూ అండి, కంటిన్యూ చేయండి. అండ్ మీకు ఏమన్నా కంట్రిబ్యూట్ చేయడానికి ఏమైనా ఉందా యూట్యూబ్ కాకుండా? లేదండి ప్రస్తుతానికి. యాక్చువల్లీ ఐ ఐఎమ్ నాట్ డూయింగ్ దిస్ ఫర్ మనీ. ఇట్స్ జస్ట్ ఫర్ ఇప్పుడు ఆ యూట్యూబ్ యాడ్స్ అవి ఏవైతే వస్తున్నాయో, ఇట్స్ ఓన్లీ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ దిస్ స్ట్రీమ్ యార్డ్ ఇదనమాట. ఇట్స్ నాట్ అబౌట్ మనీ ఓకే. నాకు అంటే మీ యాక్చువల్లీ. స్ట్రీమ్ యాడ్ కూడా లేదు, లిమిటేషన్స్ ఉన్నాయి కదా, అట్లీస్ట్ దానికన్నా యూజ్ అవుతుంది, అందుకోసం చెప్పాను. ఓకే ఓకే థ్యాంక్ యూ. రైట్ సార్, థ్యాంక్స్ అలాట్.